ఇక అడుగడుగున కుంభకోణాలతో ప్రజాధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం నిజం గెలవాలి యాత్ర ఇక పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు ప్రజాధనాన్ని విత్సలవిడిగా దోచుకుంటూ అవినీతి తప్పే మరే దృష్టి లేకపోయినప్పటికీ పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు ఫైబర్నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేదల నుంచి అసైన్డ్ భూములను కొలగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలను ఉల్లంఘించినట్టుగా వెల్లడైంది వీటిపైన సిఐడి దర్యాప్తు చేస్తోంది చేస్తోందికో గృహాల నిర్మాణం అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయపు పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది తెలంగాణ సర్కార్ను దెబ్బతీసేందుకు చేసిన ఓటుకు కోట్లు కుంభకోణంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు అదేమంటే దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు సిబిఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థలపైనే హూంకరించేవారు ఇక కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది మూడు వందల ముప్పై కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు అప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించేశారు టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కూడా కల్పించారు ఎల్ వన్గా వచ్చిన కంపెనీ కాకుండా టెరాసాఫ్ట్కు టెండర్ కట్టబెట్టారు ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేశారు అలా కొల్లగొట్టిన నిధుల్లో నూట నలభై నాలుగు కోట్లు చంద్రబాబుకు చేరినట్లుగా గుర్తించారు అధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్ట్ పేరిట మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అందుకోసం జర్మనీకి చెందిన సీమెంట్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో మూడు వేల మూడు వందల కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును మీదకు తీసుకొచ్చారు సిమెంట్స్ కంపెనీ తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం ఈ క్రమంలో తమకు ఎటువంటి సంబంధం లేదని సిమెంట్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు చెల్లించింది ఇది తప్పని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు షెల్ కంపెనీల ద్వారా తరలించారు వాటిలో రెండు వందల నలభై ఒక్క కోట్ల చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లుగా గుర్తించారు ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు సిఐడి కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సిఐడి అధికారులు చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు పద్దెనిమిది నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్టుగా గుర్తించారు అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్ట్ చేశారు ఆధారాలు బలంగా ఉండడంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడం లేదు ఎంతసేపు అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడం లేదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు బినామీ లింగమనేని రమేష్కు చెందిన భూములు బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకుని వెళ్లేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు అదే అలైన్మెంట్ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు కూడా చేయించారు దాంతో చంద్రబాబు నారాయణ లింగమనేని కుటుంబాలు బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయాయి విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ కరకట్ట నివాసాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కు నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు అమరావతి ప్రాంతంలో అసహ్యండ్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది అమరావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది దాంతో ఆందోళన చెందిన అసైన్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపించింది అది తక్కువ ధరకు దాదాపు ఆరు వందల పదిహేడు ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకుంది అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నలభై ఒకటి జారీ చేసింది భూ సమీకరణ ప్యాకేజ్ ద్వారా ఈ బ్యాచ్ మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు చంద్రబాబు అరస్తో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతి పనుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు అసలు వాస్తవం ఏంటంటే నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు కానీ ఆ విషయాన్ని పక్కదో పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు చంద్రబాబు జైలుకు వెళ్లగానే ఆయన కుమారుడు లోకేష్ యువగళం పాయ పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కూడా కనిపించడం లేదు చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు దీంతో బాబు సత్యమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు ఇవాటి నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది భువనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు అయితే ఈ నిజం గెలవాలి అనే కార్యక్రమంలో అన్ని దాపరికాలే యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు ఆ పార్టీ నాయకులకే తెలియవు ఇప్పటి వరకు స్కెడ్యూలే విడుదల చేయలేదు మొదటి రోజు పాకాల మండలం నిండ్రుగుంటలో ఒక పరామర్శ ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఓ దళితవాడలో సహపంక్తి భోజనాలు సాయంత్రం చంద్రగిరి మండలంలోని అగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత ఒకటి రెండు రోజులు చూచాయిగా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు రాలేదు ఇప్పటి వరకు నూట యాభై ఐదు మందికి పైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది అయితే వీరంతా బాబు అరెస్ట్ అయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి అనారోగ్యం ఇతరత్ర కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానికము చెబుతున్నారు అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయట పెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు ఎవరిని పరామర్శించాలి యాత్ర ఎక్కడి వరకు ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడు అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానించుకుంటున్నారు ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పార్టీలో ఆందోళన నెలకొంది